తెలుగుదేశం పార్టీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. చంద్రబాబు ఎప్పుడైతే పవన్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు అని గ్రహించిన తెలుగుదేశం పార్టీ పెద్దలు కార్యకర్తలు ఎవరి దారి వాళ్ళు చకాచకా చూసేసుకుంటున్నారు. ఇందులో అతిపెద్ద నాయకుడు, తెలుగుదేశం పార్టీలో రైట్ హ్యాండ్గా మాదిరిగా నిలబడ్డ వ్యక్తి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అచ్చెన్నాయుడు. పూర్తిగా చంద్రబాబు అచ్చెన్నాయుడిని దూరం పెట్టిన సంగతి క్లియర్గా అర్థమవుతుంది, కనబడుతుంది. ఏదున్నా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్తోనే చర్చిస్తూ ముందుకు వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన పెద్ద లీడర్లను కానీ, మాజీ ఎమ్మెల్యేలను, మా మంత్రులను కానీ ఎవరిని కూడా పట్టించుకుంటా దాఖలాలకు పోవడం లేదు. పవన్ను నమ్ముకుంటే చాలు, గట్టెక్కుతాను నేను అనుకుంటూ వెళ్తున్న చంద్రబాబుకు ఊహించని గట్టి షాక్ ఇవ్వబోతున్నారట రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు త్వరలో గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయాల్లో చంద్రబాబు చేస్తున్న తప్పులకు ధీటైన సమాధానం చెప్పే సమయం వచ్చిందంటూ అచ్చెన్నాయుడు గట్టిగా అరుస్తూ పార్టీకి రాజీనామా చేస్తారట. ఇక ఆయన ఇప్పటికే వైఎస్ఆర్సీపీ బ్యాకెండ్లో టచ్లో ఉన్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో కుదిరితే ఖచ్చితంగా జగన్తో భేటీ అవుతానని కూడా అచ్చెన్నాయుడు చెప్తున్నారట. పార్టీ పూర్తిగా దారి తప్పింది, భవిష్యత్తులో టీడీపీ ఉండదు అని అచ్చెన్నాయుడు ఎప్పుడో చెప్పిన మాట ఇప్పటికి కూడా ఆయన కట్టుబడే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో లొసుగులు అలాగే ఉన్నాయి. నియోజకవర్గానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడి గొడవలు అక్కడే పెరుగుతూనే ఉన్నాయట రోజు రోజుకు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నమ్మడం చాలా దండగ. ఎందుకంటే పార్టీలో మన వాళ్ళు మనకే సరిగ్గా లేరురా బాబు, ప్రజలేమే ఓట్లేస్తారు అంటున్నాడు అచ్చెన్నాయుడు. గడిచిన 5 ఏళ్లలో చంద్రబాబు పూర్తిగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసి ఒక బలమైన అభ్యర్థులను ముందు ప్రకటిస్తుకుంటూ హైప్ క్రియేట్ చేసుకుంటూ వస్తే కొంచెం ఏమైనా ఇమేజ్ పెరిగేదేమో. కానీ చంద్రబాబు ఎంతసేపు అధికార పార్టీ వాళ్ళను టార్గెట్ చేయడం, జగన్ను, వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ తిడుతూ పోవడం ఆయనకు డ్యామేజ్ అయింది. చివరిగా ఓటుకు నోటు కేసులో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా దొరికాయి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన స్కాములు స్కీములు అన్నీ ప్రజల ముందుకు తెచ్చిన జగన్ వ్యూహం అద్భుతంగా ఫలించింది. ప్రజానీకం కూడా ఇవన్నీ చేసింది చంద్రబాబే, కానీ తప్పించుకుంటున్నాడు, కోర్టుల్లో ఇవి చూపిస్తూ అవి చూపిస్తూ బయటపడుతున్నాడు అని అంతా అనుకుంటున్నారు. ఇవన్నీ తెలిసి చూసి అచ్చెన్నాయుడు విసిగిపోయారట. ఎట్టకేలకు గెలిచేది లేదు, పాడు లేదు. పైగా చంద్రబాబు ఎవడి మాట వినకుండా పవన్ వెంట నడుస్తున్నాడు. ఇక మీరందరూ ఏమన్నా కానీ నేను నా భవిష్యత్తు నేను చూసుకోవాలి కదా, రేపొద్దున నన్ను ప్యాక్ చేస్తే నేను ఎటుపోవాలి అంటూ అచ్చెన్నాయుడు చాలా గుర్రు అవుతున్నారట. వీలైతే వైసీపీ లేదంటే ఆప్షన్ 2లో బీజేపీ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా వైసీపీలోకి అచ్చెన్ను తీసుకోకపోకుండవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడొస్తానంటే వాళ్ళని తీసుకునేంత వ్యక్తి కాదు. కాస్త కూస్తూ ఆయన దగ్గర కొన్ని మార్కులు ఉంటాయి, ఆ మార్కులు సాధించిన వాళ్ళే ఆయన చోటిస్తారు. ఇక బీజేపీలోకి అయితే అచ్చెన్ పక్కా అంటున్నారు. పార్టీ మారితే సరిపోదు, మన వ్యవస్థలో మనం ఆలోచన విధానం కూడా మారాలి. అలా మారినప్పుడే దానికి కాస్తో కూస్తో ప్రజల నుంచి మన వైపు చూసే ఆస్కారం ఉంటుంది. ఏదైనా చేస్తాం, ఎంతైనా మాట్లాడతాం, అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా అంటే నడవదు. పోరాటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎప్పుడు కూడా ఇంత ఈ స్థాయికి రాలేదు. ఒక్క జగన్ దెబ్బకు చంద్రబాబు టీడీపీ చార్టర్ మొత్తం చివరి పేజీ దాకా ఊరు పరిగెడుతూ వచ్చింది. యువగలం ఎందుకు చేశాడో తెలియదు లోకేష్, ఎందుకు ముగింపు సభ పెడుతున్నాడు, ఇక అయిపోతుంది యువగలం అంటున్నాడో తెలియదు. ప్రజలకు ఒకటే ప్రశ్న యువగలం అన్నప్పుడు, అసలు యువగలంతో ప్రజలకు లోకేష్ అయ్యింది చేసింది ఏంటయ్యా అని. ఏమీ లేదు, టైం దండగ, అంతకు మించే ఉంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.